మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవరాజ్ నెమ్మది అనేటువంటి ఈ మా ఛానల్ వీక్షిస్తున్నందుకు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది మరి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు, మరి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విని వెంటనే. అండ్ తర్వాత మరి బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది. మరి అలా మీరు దేవుని యొక్క వాక్యాన్ని లేంటి యొక్క వీడియోస్ని అన్నింటిని కూడా వీక్షించి మరి దైవదీనులు పొందగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. సేవర్ జీసస్ క్రైస్ట్, మీ అందరికి కూడా మన ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు గ్రేస్ గాస్పుల్ చర్చ్, అండ్ వి డీప్లీ అప్రిషియేట్ యువర్ ప్రెజెన్స్. అండ్ దేవుని వాక్యం విందాం కొద్ది నిమిషాలు. మన డిక్షనరీ అని అంటాం, తెలుసా మీకు? ఎప్పుడైనా కొన్నిసార్లు మనం మాట్లాడినప్పుడు ఆ మాట నా డిక్షనరీనే లేదు అంటాం ఎన్నోసార్లు. కానీ మన డిక్షనరీలో ఒక మాట ఉంది, కానీ ఆ మాటని మనం మాటి మాటికి మర్చిపోతూ ఉంటాం. ఈరోజు నేను మీకు ఒక పదం నేర్పించాలని అనుకుంటున్నా, ఓన్లీ ప్రసంగం అంతా పదమే, ఒక పదమే. కానీ అందులో చాలా అద్భుతమైన సత్యాలు ఉన్నాయి. హల్లెలూయా. ఓన్లీ వన్ వర్డ్ టుడే, వి గోన్ టు లెర్న్. అండ్ ఆ ఒక్క పదము జస్ట్ ఏదో మర్చిపోయేది కాదు, చిన్నది కాదు. మూడే మూడు అక్షరాలు, కానీ ఆ ఒక్క పదమే కొన్ని వేల జీవితాలను, వందల జీవితాలను, లక్షల కోట్ల జీవితాలను కడుతుంది. స్తోత్రం. ఆ ఒక్క పదం ఏంటో తెలుసా? TRY, ట్రై. చెప్పండి ఒకసారి అందరూ, అందరు చెప్పండి, ట్రై. తెలుగులో చెప్పాలంటే ప్రయత్నించు. ఏం చేయి? ప్రయత్నం చేయి. యు నో మెనీ టైమ్స్ వి ఫెయిల్ టు ట్రై. ప్రయత్నించు. మనము ప్రయత్నించడానికి కనీసం ప్రయత్నమే చేయం. ప్రయత్నించడానికి కనీసం ప్రయత్నం కూడా చేయం. మీరు అనొచ్చు అదేంటండి ప్రయత్నించడానికి మళ్ళీ ఇంకొక ప్రయత్నం ఒకటి ఉంటుందా అని. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, వాస్తవానికి ప్రయత్నించడానికి చేసే ప్రయత్నమే ప్రయత్నం, ఇంకో వేరే ప్రయత్నమే అవసరం. హల్లెలూయా. ఎవరిబడి అందరు నా వైపు చూడు, దేవుని యొక్క వాక్యం సందేశాన్ని విందాం. ట్రై, దట్స్ వాట్ వీ నీడ్ టు లెర్న్. నేను కొంతకాలం క్రితం జిమ్కి వెళ్ళా. వినాలి, జిమ్కి వెళ్ళా. అక్కడే ఉంచండి, యు స్టే దేర్ అక్కడే ఉండు, ఇట్రా మాక. జిమ్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి యూనో కండలు పెంచుకోవడానికి, బైసెప్స్ పెంచుకోవడానికి, లేకపోతే యూనో వాట్ వి సే, మనకి కొంచెం వెయిట్స్ ఇస్తారు. దాంట్లో 5 కేజీల నుండి దగ్గర 25 కేజీలు ఇంకా పైనే కూడా వెయిట్స్ ఉంటాయి. మరి మనం ప్రయత్నించే ప్రయత్నం ఎలా ఉండాలంటే 5 కేజీలు ఎత్తాలి ముందు, దాంతో చేసిన తర్వాత అప్పుడు 10 కేజీలు, ఆ తర్వాత 15 కేజీలు, అట్లా మెల్లిమెల్లగా మనం పైకి వెళ్ళాలి. తప్ప ఒకేసారి 50 కేజీలు ఎత్తుదనంటే అవ్వదు. బట్ 50 కేజీలు ఎత్తగలవు నువ్వు ఎప్పుడు? చెప్పరే, ప్రయత్నించినప్పుడు. ఇఫ్ యు ట్రై యు విల్ గెట్ ఇట్. ఎందుకు మన జీవితంలో విజయము లేదు అంటే మనం ప్రయత్నించలేదు కాబట్టి. ఎందుకు నీ కలలు నెరవేరట్లేదంటే నువ్వు ప్రయత్నించలేదు కాబట్టి. మరి అదేంటండి అలా అనమాకండి పాస్టర్ గారు, నేను ప్రయత్నించానండి. ఎన్నిసార్లు ప్రయత్నించావు? ప్రయత్నించానండి, 2-3 సార్లు ప్రయత్నించా. మీకు సంగతి తెలుసా, ప్రయత్నించా అనే దానికి
ఒక స్టాప్ అనేది లేదు, ఒక స్టాప్ అనేది లేదు. రెండు మూడు సార్లు ప్రయత్నించానండి, దానికి ఎండ్ లేదు, ఆ పదానికి ఒక ఎండ్ లేదు. అదే చెప్తున్నాను మీకు, దిస్ వర్డ్ హ్యాస్ నో ఎండ్. యూ హ్యావ్ టు ట్రై అగైన్ అండ్ ట్రై అగైన్. కీప్ ట్రాయింగ్, ప్రయత్నిస్తూనే ఉండాలి. అందులో ఏమాత్రము కూడా మనము అమ్మ ఇన్నిసార్లు ప్రయత్నించినా అవ్వలేదులే అని గనక నువ్వు నీ మనసుని అట్లా గనక నువ్వు కుదించుకున్నట్లయితే, నీ మైండ్ సెట్ని అట్లా గనక నువ్వు మార్చుకున్నట్లయితే, ప్రేమని దేవుని బిడ్డ, ఇక నువ్వు నీ లైఫ్లో విజయాన్ని సంపాదించలేవు. బైబిల్లో కూడా మనం చాలామందిని చూస్తాం అట్లాగా. వి విల్ సీ టుడే వండర్ఫుల్ వండర్ఫుల్ పర్సన్ హూ ట్రైడ్ ట్రైడ్ అండ్ ట్రైడ్ అండ్ ట్రైడ్ అండ్ ట్రైడ్. దేర్ ఈస్ నో ఎండ్ ఫర్ దిస్ వర్డ్ ట్రై. యూ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్, ట్రై చేస్తూనే ఉండాలి. నువ్వు కనుక అట్లా ప్రయత్నిస్తూనే ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు నువ్వు ఆ యొక్క గమ్యాన్ని చేరుతావు, నువ్వు అనుకున్నది సంపాదిస్తావు, నువ్వు కన్న కళ జరిగి తీరుతుంది. స్తోత్రం. కళ్ళగని ఏంటి, కళ్ళగని బెడ్ మీద లేచి మర్చిపోవడం కాదు, ఆ కళల్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. స్తోత్రం. దేర్ ఇస్ ఎ సేయింగ్ లైక్ దిస్, ఇఫ్ యూ నెవర్ ట్రై యూ విల్ నెవర్ నో. నువ్వు ప్రయత్నించకపోతే నువ్వు ఏమి దేని గురించి ప్రయత్నిస్తున్నావు అది నీకు తెలీదు. నువ్వు ప్రయత్నిస్తే నీకు అర్థమవుద్ది అని అంటాడు. ప్రపంచానికి ఒక గొప్ప ఇన్స్పైరింగ్ పర్సన్ ఉన్నాడు, హిజ్ నేమ్ ఈజ్ థామస్ అల్వా ఎడిసన్, హూ ఇన్వెంటెడ్ లైట్. లైట్ని, బల్బుని కనుగొన్నటువంటి థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి ఈ అమెరికన్ శాస్త్రవేత్త చాలా ఇన్స్పైరింగ్ ప్రపంచానికి మొత్తానికి కూడా. హీజ్ అ గ్రేటెస్ట్ మ్యాన్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎంత గ్రేటెస్ట్ మ్యాన్ అంటే, మీరు ఎంతమంది ఎన్నిసార్లు బల్బును చూశారు? చాలాసార్లు బల్బును చూసుంటారు. ఆ బల్బులో ఏముంటాయి, ఆ ఏముంటుందండి బల్బులో ఏముంటుందంటే, ఫిలమెంట్ ఒకటి ఉంటుంది, రెండు వైర్లు ఇట్లా వస్తాయి, మొత్తం క్లియర్గా ఉంటుంది, లోన పెడితే వెలుగుతుంది, అంతే మనకు తెలుసు, అంతే మనకు తెలుసు. తెలుసా మీకు, నాకు ఆశ్చర్యం వేస్తుంది, థామస్ అల్వా ఎడిసన్ హౌ హీ కుడ్ అండర్స్టాండ్ దట్ బల్బ్ విల్ గివ్ లైట్ వెన్ హీ హ్యాస్ ఎవ్రీథింగ్ టు పుట్ ఇన్ ఇట్. అందులో కావాల్సిన సమస్తమును పెట్టినప్పుడు ఆ బల్బు వెలుగుతుంది, వెలిగి ఊరికి అలా ఆరిపోవడమో కాకుండా అలాగే వెలుగుతూనే ఉంటుంది ఆయన ఆరిపోయేవరకని. ఆయన ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు అంటే, హీ ట్రైడ్ ఫర్ 1000 times. 1000 సార్లు ప్రయత్నం చేశాడంటే ఎన్నిసార్లు అండి? హీ ట్రైడ్ ఫర్ 1000 times. And he was failing. Bausha aina bulbu ni munduga etlaga tayar chesi dantlo ila rendu wire petti dantlo filament petti wire connect chesinappudu adurke ila eligi tak ala aaripoyindi undochu eligindi gaani aaripoyindi enduku aaripoyindi malli inko filament petti malli veliginchi aa wire ni idipi ee wire ni idipi ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు, ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు. గ్లాసు ఉంది, లోపల వైర్లు ఉన్నాయి, ఫిలమెంట్ కూడా ఉంది, కానీ ఇంకేదో తక్కువైందే. దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ లాకింగ్. బల్బు వెలుగుతుంది కానీ వెంటనే ఆరిపోతుంది. దీనికి ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలి. యూ వాస్ కీప్ ఆన్ ట్రయింగ్ 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 ట్రయింగ్. And finally he understood that there should be a nitrogen in the bulb which can keep bulb to light for long time. అది అప్పుడు చాలాసార్లు ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ప్రయత్నించిన తర్వాత చివరికి అర్థం చేసుకున్నాడు, గ్లాసు గ్లోబ్ ఉంటే సరిపోదు, లోపల ఫిలమెంట్ ఉంటే సరిపోదు, వైర్లు ఉంటే సరిపోదు, కరెంట్ ఉంటే సరిపోదు, లోపల వెలుగుతున్నటువంటి ఆ యొక్క ఫిలమెంట్ యొక్క వెలుగును
ఎక్కువ కాలం ఉంచడానికి తేలికైనటువంటి ఒక గ్యాస్ లోపల నింపాలి, దాన్నే నైట్రోజన్ అంటారు అని చెప్పేసి దాన్ని తెలుసుకొని దాన్ని నింపి చేసిన తర్వాత హీ ఫౌండ్ బల్బ్. మీరు చిన్న చిన్న బల్బులు చూసుంటారు, ఆయన కనుగొన్న బల్బ్ అది, పెద్ద బల్బ్ అది. ఎంత ఉంటుంది? ఫస్ట్ అదే కనుగొన్నాడు ఆయన. తర్వాత బల్బులు చాలా చిన్న చిన్నగా వచ్చి ఇప్పుడు చాలా చిన్నగా వచ్చేసి ఇప్పుడు ఎల్ఈడి లైట్ లాగా ఇంత వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు దాంతో పని లేకుండా ఏదో విధంగా వెలిగిస్తున్న టెక్నాలజీ పెరిగింది కనుక నాలెడ్జ్ ఇన్ దిస్ కేర్ఫుల్లీ. అండ్ హీ సేస్, ఆయన చెప్తాడు, ఆపర్చునిటీ ఈజ్ మిస్డ్ బై మోస్ట్ పీపుల్ బికాస్ ఇట్ ఈస్ డ్రెస్డ్ ఇన్ ఓవరాల్స్ అండ్ లుక్స్ లైక్ వర్క్. ఆయన ఏమంటాడంటే చాలామంది వారి యొక్క అవకాశాలను కోల్పోతారు, ఎందుకంటే వర్క్ అనేటువంటి ఒక డ్రెస్సుతో అది నింపబడి ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు తీలేక దాని యొక్క అవకాశాన్ని మిస్ అయిపోతూ ఉంటారు అని చెప్తాడు. జస్ట్ బికాస్ సంథింగ్ డస్ నాట్ డూ వాట్ యు ప్లాన్ ఇట్ టు డూ డస్ నాట్ మీన్ ఇట్ ఈస్ యూజ్లెస్. గమనించు, తెలుగులో చెప్తాను, నువ్వేదైతే ఇది దేనికైతే ఉపయోగపడుతుందని నువ్వు ఆశించావో దానికి అది ఉపయోగపడినంత మాత్రాన అది ఉపయోగం లేనిది కాదు. స్తోత్రం. యూ హ్యావ్ టు ట్రై అగైన్ అని అంటాడు. ఐ హ్యావ్ నాట్ ఫెయిల్డ్, ఐ హ్యావ్ జస్ట్ ఫౌండ్ 10,000 వేస్ దాట్ వోంట్ వర్క్. నేను 1,000 సార్లు నేను కష్టపడ్డాను, 10,000 సార్లు నేను కష్టపడ్డాను, నాకేం తెలిసిందంటే 10,000 సార్లు ఆ విధంగా ట్రై చేస్తే బల్బు వెలగదని తెలిసింది, ఈ విధంగా ట్రై చేస్తే బల్బు వెలుగుద్దని తెలిసింది అని చెప్పాడు. స్తోత్రం. హీ నెవర్ కౌంటెడ్ హిస్ 1,000 times ఫెయిల్యూర్స్ యాజ్ అ ఫెయిల్యూర్స్, బట్ హీ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లెసన్ ఫర్ హీమ్ టు నాట్ టు డూ దట్ వే, టు డూ దిస్ వే. స్తోత్రం. అలా కాకుండా ఇలా చేయాలని నేర్చుకున్నాడు. ప్రయత్నము, ఇట్ ఈస్ అ ట్రై. స్తోత్రం. నాకు కూడా చాలా కళలు ఉన్నాయి, నాకు కూడా చాలా దర్శనాలు ఉన్నాయి, నాకు కూడా కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి. లైఫ్లో ఎదగాలనుంది, సేవ పరిచర్యలు ఇంకా ముందుకు వెళ్ళాలనుంది, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని దేవునితో నడిపించాలనుంది. ఉంటే సరిపోదు, ఏం చేయాలా, ఏం చేయాలా, దానికి తగిన ప్రయత్నము చేయాలి. బెడ్ మీద పడుకుంటే సరిపోద్దా, బెడ్ మీద పడుకుంటే సరిపోద్దా, సరిపోదు. ప్రార్థించాలి, అలాగే ప్రయత్నము చేయాలి. ప్రార్థిస్తేనే సరిపోదు, ప్రయత్నము కూడా చేయాలి. వెన్ దెర్ ఇస్ అ పీపుల్ టు ప్రే బిహైండ్ ఇట్ ఈస్ యూ నీడ్ టు వర్క్ ఇన్ ద మిషన్ ఫీల్డ్. స్తోత్రం. ఒక ఆవిడ ఇట్లాగే చాలా ప్రయత్నాలు చేసింది. టుడే వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ హర్. చూద్దాం ఒకసారి మార్క్ సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. మార్క్ సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో ట్రై చేసినటువంటి ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ట్రై, షీ వాజ్ ట్రయింగ్. చూద్దాం. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన నుండి తను. ఓకే, అది అయిపోయింది. చూద్దాం ఒకసారి. ఓకే, ప్రాబ్లీ మనము 21వ వచనం చదువుదాం. 21వ వచనం నుంచి మార్క్ సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజనసమూహంలో ఆయన కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరం నుండగా సమాజపు మందిరపు అధికారులో యాయిరు అనేటువంటి ఒకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదం మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచవాలని ఆయన మిగులు బ్రతిమాలు కొనగా ఆయనతో కూడా వెళ్ళెను. బహు జనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, అంటే ట్రై చేసింది. ఏం చేసిందండి? షీ వాజ్ ట్రయింగ్. నా యేసుక్రీస్తు ప్రభువారు యాయూరు అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారి కుమార్తె మరణపడకల్లో ఉంటే ఆమెను స్వస్థపరచాలని వెళ్తున్నాడు. ఇది మార్గ మధ్యలో జరిగినటువంటి ఒక సన్నివేశం.
జీసస్ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ వుడ్ హ్యాపెన్. నౌ లిసన్ దిస్ కేర్ఫుల్లీ. ఆమె కూడా యేసుని గురించి ఏమైంది? విన్నది. జీసస్ డిడ్ నాట్ స్టడీ డాక్టరేట్. ఆయన డాక్టర్ చదివినవాడు కాదే, మెడిసిన్ చదివినవాడు కాదే, భూత వైద్యుడు కాదు కదా, హోమియోపతి ఆయుర్వేదం ఇచ్చేవాడు కాదుగా. బట్ షీ అండర్స్టూడ్ దట్ షీ హ్యాస్ టు ట్రై. స్తోత్రం, హల్లెలూయా. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తెలియని రోగాలు ఉంటాయి కొన్ని, తెలుసండి మీకు, తెలియని రోగాలు. అదేంటో ఎవరికి తెలియదు, ఈవెన్ డాక్టర్స్కే కూడా కొన్నిసార్లు అర్థం కాదు. అర్థం కాక ఏం చేస్తూ ఉంటారు, ఆ టెస్ట్లు, ఈ టెస్ట్లు, ఆ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు, ఇంకా ఏయో పంపిస్తూ ఉంటారు. వేలు వేలు లక్షలు ఖర్చు అవుతాయి, ఈవెన్ ఫర్ ద టెస్ట్స్ లక్షలు ఖర్చు అవుతాయి. అంతేకాకుండా అమెరికా నుంచి పిలిపించాలని డాక్టర్స్ని, ఆస్ట్రేలియా నుంచి పంపించాలి, పిలిపించాలి అంటూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు? ఒక మనిషిని బ్రతికించడానికి చేసే ప్రయత్నాలు. ఇట్స్ ఆల్ ట్రై, డిపెండ్స్ ఆన్ ట్రై. నువ్వు ఎప్పుడైతే ప్రయత్నము చేయకుండా ఇక చాలు నేను చేయలేను అని అలసిపోతావో, అప్పుడే ఓడిపోతావు. ఈ 2020లో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్ అండ్ హీస్ టెలింగ్ యూ ట్రై, 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 ట్రై. స్తోత్రం, హల్లెలూయా. ట్రై చేయమని అడుగుతున్నాడు దేవుడు, ప్రయత్నించు. మరి నువ్వు దేనికోసం ప్రయత్నిస్తున్నావో అది నీకే తెలియాలి. వాస్తవానికి పూర్వకాలంలో కడగానున్న స్త్రీ, రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ సమాజంలో తిరగకూడదు, బయటికి రాకూడదు, ఇంట్లోనే ఒక మూల కూర్చోవాలి. తన కడదినములు, తన యొక్క దినములు నిండిన తర్వాత అప్పుడు దేవాలయంకు వెళ్ళి అక్కడ సరస్సులో తను తను శుద్ధీకరించుకొని దేవునికి బలి అర్పించి అప్పుడు మళ్ళీ సమాజంలోకి రావాలి. ఇది కట్టడ, ఇది చట్టము. ఒకవేళ ఆమె బయటకు వస్తే ఆమె అటువంటి బాధతో, అటువంటి రోగంతో బాధపడుతుంది కాబట్టి అపవిత్రురాలని ఎంచి ఆమెను రాళ్లతో కొట్టేటువంటి ఆస్కారం కూడా ఆనాటి కాలం సమాజంలో ఉంది. ఇట్ వాజ్ దేర్ దట్ వే. కానీ ఒకటే ఆలోచించింది, ఎన్నో వైద్యుల చేత, ఎంతోమంది వైద్యుల చేత నేను అనేక తిప్పలు పడ్డాను, నేను అనేక తిప్పలు పడ్డాను. తనకు కలిగినదంతయు, 26 వచనం చూద్దాం, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకట పడెను. నౌ దెర్ ఆర్ పీపుల్ హూ హ్యాస్ బీన్ ట్రయింగ్ ఫర్ అ జాబ్ ఫర్ అ లాంగ్ టైమ్. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ ఫర్ అ రిలేషన్షిప్ ఆర్ ద మ్యారేజ్ ఫర్ ద లాంగ్ టైమ్. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ trying their hearts for the peace, samadhanam kosam prayatninchevaru, vivaham kosam prayatninchevaru, job kosam prayatninchevaru, gnanam kosam, telivu kosam prayatninchevaru, dhanabhruddhi pondadaniki prayatninchevaru, sampadinchadaniki prayatninchevaru, aarogyam kosam prayatninchevaru. ఎంతోమంది ఉన్నారు. మీరు ఏ ప్రయత్నము చేస్తున్నప్పటికీ కూడా మీ ప్రయత్నము ఎప్పటికీ ఆగని ప్రయత్నమై ఉండాలి. స్తోత్రం. ఆ రోజు థామస్ అల్వా ఎడిసన్ ఇన్నిసార్లు ప్రయత్నించినా ఇది జరగలేదు కాబట్టి ఇక జరగదు అని గనక ఆయన డిసైడ్ అయ్యి ఉంటే ఈరోజున మనందరం ఇట్లాంటి వెలుగును చూసేవారిని కాదు, ఇలాంటి ఎలక్ట్రికల్ పవర్ను మనం అనుభవించేవారిని కాదు. ప్రేమైన దేవుని బిడ్డ ఆలోచించండి,
ట్రై అనే పదానికి ఒక ఎండ్ అనేది లేదు, ప్రయత్నానికి ఒక ముగింపు అనేది లేదు. యూ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రై, కీప్ ఆన్ ట్రై, కీప్ ఆన్ ట్రై. నువ్వు ఎప్పుడైతే అలా ప్రయత్నిస్తావో నువ్వెన్నటికీ కూడా ఓడిపోయేదానివి కాదు, ఓడిపోయేటువంటి వాడివి కాదు. దేవునికి స్తోత్రం. చెప్పులు కూడా మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. షీ గోస్ ఎవ్రీడే టు అదర్ యునో హాస్పిటల్ టు ద డాక్టర్. ప్రతిరోజు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, ఆయన ముందు కూర్చుంటుంది, ఆవిడ ముందు కూర్చుంటుంది. అమ్మ నాకు ఈ పరిస్థితి అని చెప్పుద్ది, వాళ్ళు ఏదో చెప్తారు, ఎంత డబ్బు అంటారు, వేయం చేస్తుంది మా అందు. మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, ఆవిడ కూడా అలాగే చెప్పుద్ది. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, ఆవిడ కూడా అలా చెప్పుద్ది. తిప్పలు పడి తనకు కలిగినదంతయు వేయము చేసుకొని. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, తనలో ఒక ఒక కసింది, అదేంటి తెలుసా, నేను ప్రయత్నము చేయాలి. చెప్పులు కూడా మహింపరుద్దాం. హల్లెలూయా. నేను ప్రయత్నము చేయాలి, నేను ప్రయత్నము చేయాలి, నేను ప్రయత్నము చేస్తేనే దాన్ని సంపాదించగలను అని విశ్వసించింది. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. వెన్ యు కెన్నాట్ డూ ఇట్, ఐ మీన్ వెన్ యూ థింక్ దట్ యు కెన్నాట్ డూ ఇట్, దట్ ఈస్ ద టైమ్ దట్ యు వర్ డిఫీటెడ్. సాతాను మనలో పెట్టేది ఇదే. ఏమని, ఓ 4-5 సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఏమైనా జరిగిందా, ఏమి జరగలే, జరగదు, ఇక ఆపే ప్రార్థన చేయడం. ఓ 10 సార్లు ప్రయత్నం చేసావు, ఏమైనా జరిగిందా, ఏం జరగలేదు కదా, జరగదు, వదిలే. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం మారతాడు మారతాడని, మారాడా, మారలేదుగా, మారడు, వదిలే. అమ్మా దేవుడు చెప్తున్నాడు ఈరోజు, నో, నువ్వు అలా ఆలోచించడానికి కానీ అలా కృంగిపోవడానికి కానీ నీకు ఏమాత్రం కూడా దేవుడు అని ఇష్టపడడం లేదు. దేవుడు చెప్పే మాట ఏంటంటే, ట్రై. చెప్పండి ఏంటండి, ట్రై, ప్రయత్నించు, ప్రయత్నించు, కీప్ ఆన్, యునో, కీప్ ఆన్ ట్రై, కీప్ ఆన్ ట్రై. ప్రేమ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా విజయాన్ని పొందుతావు. స్తోత్రం. ఒక వీడియో చూశాను నేను. సహజంగా మనుషుల్లో కొన్ని ప్యాషన్ కొంచెం ఇవి ఉంటాయి, నేర్చుకోవాలని ఆశ ఉంటుంది. ఈ వీడియోలో ఒక చిన్న పాప ఆమె ఒక మేబీ యవనస్త్రాలు, ఆవిడకి గిటార్ నేర్చుకోవాలని ఇష్టం, గిటార్. కానీ దురదృష్టకరం ఏంటంటే రెండు చేతులు లేవు. సహజంగా గిటార్ని ఎలా వాయిస్తారు, రెండు చేతులు పెట్టుకొని ఒక చేత్తో స్టెమ్ పెట్టుకొని ఇంకో చేత్తో స్ట్రమ్మింగ్ చేసుకుంటూ వాయిస్తారు, అది మనందరూ తెలిసింది. కానీ ఆ ప్రయత్నం ఉంది కాబట్టి రెండు కాళ్ళతో గిటార్ను ప్లే చేయడం ప్రాక్టీస్ చేసింది. ఈ కాళ్ళతోనేమో ప్లక్ పట్టుకొని టింగ్ 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 అనడం, ఈ కాళ్ళతోనేమో ఈ స్ట్రింగ్స్ మీద తన కాళ్ళ అంటూ ఏం చేయడం, మ్యూజిక్ని తీసుకురావడం. అలా ఇలా ప్లే చేయదు, అంత అద్భుతంగా ప్లే చేస్తుంది. స్తోత్రం. ఎలా ఎలా సాధ్యమది, అనుకోగానే జరిగిపోయిందా, అది ఆశించడంతో అయిపోద్దా, ఏదో ఒక్కసారి ప్లక్టర్ కాళ్ళతో పట్టుకొని టింగ్ టింగ్ అంటే వచ్చేసింది అనుకుంటుందా, నో. ఎంతగా ప్రయత్నిస్తేనో అంతగా ఆవిడకి అది సాధ్యమైంది. ప్రేమని దేవుని బిడ్డ, యు హ్యావ్ టు ట్రై, నువ్వు ప్రయత్నించాలి, ప్రయత్నించమనే చెప్తున్నాడు దేవుడు. స్తోత్రం. నీ ఆశీర్వాదము కొరకై ప్రయత్నించు, నీ సక్సెస్ కొరకై ప్రయత్నించు, నీ లైఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రయత్నించు, సెటిల్ అవ్వడానికి ప్రయత్నించు, డబ్బు సంపాదించడానికి ప్రయత్నించు, నీ యొక్క అప్పుల బాధను తొలగిపోవడానికి ప్రయత్నించు, నీ మనసులో శాంతి కోసం ప్రయత్నించు, నీ రక్షణ కొరకు ప్రయత్నించు, ఇతరుల రక్షణ కొరకు, నీ కుటుంబీకుల రక్షణ కొరకు ప్రయత్నించు, 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 ప్రయత్నించు.
ప్రయాసపడు. స్తోత్ర. ఈ ప్రయత్నములో నువ్వు అవమానాలు పొందొచ్చు, నువ్వు అవమానాలు పొందొచ్చు, నీ ప్రయాస వ్యర్థంగా కనిపించవచ్చు. అయినప్పటికీ నీ ప్రయత్నం అనేది మాత్రం ఆగకూడదు, నీ ప్రయత్నం ఆగకూడదు. ఎలా ఉంటుందంటే తెలుసా, ప్రయత్నించి ఓడిపోయాడండి, అలా ఉండకూడదు. ప్రయత్నించి గెలిచాడు అనే ఆ స్థితికి రావాలి. స్తోత్రం, హల్లెలూయా. పన్నెండేళ్ళ నుండి అంటే 12 ఇయర్స్ షీ హాజ్ బీన్ బ్లీడింగ్ మై ఫ్రెండ్స్. ఒక ప్రయత్నం చేసింది ఆమె, అనేక వైద్యుల చేత నొప్పులు పడి తన కలిగినంత ఏం చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంగతిపడిను. యేసును గూర్చి విని, ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు ముట్టిన మాత్రము బాగుపడుదననుకొని. స్తోత్రం, హల్లెలూయా. యేసును గూర్చి విని, యూనో రోగంలో వచ్చిన వాళ్ళు కూడా మీకు తెలుసా, ఎంతో మంది దగ్గర ప్రయత్నం చేసి 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 చివరికి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళు క్యూర్ పొందుకుంటారు, అంటే ఇతరుల మీద బెస్ట్గానే పొందుకుంటారు. అలా జరుగుద్ది. వాస్తవానికి ఇక్కడ యేసుక్రీస్తు డాక్టర్ కాదే, కానీ ఆయన డాక్టర్ కంటే గొప్ప పరమ వైద్యుడిని ఆమెను విశ్వసించింది. స్తోత్రం. ఒక ఐడియా తన జీవితాన్ని మార్చేసింది. ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది అంతే. ఆమె విశ్వసించింది, వెళ్ళింది. చూడండి, ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు ముట్టిన మాత్రం ముట్టిన బాగుపడుదననుకొని. జనసమూహములో ఆయన్ను వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టను. ఏం చేసిందండి, వెనకకు చెప్పరే, వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడుదననుకొని ఇంట్లోనే కూర్చుందా? వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడుదననుకొని కలల్లోనే ఉండిపోయిందా? అమ్మో, నేను బయటకు వస్తే నేను పడేటువంటి బాధ అందరికి తెలుసు కాబట్టి, నేను రోగస్థులని అందరూ తెలుసు కాబట్టి నన్ను రాళ్ళేసి కొడతారు, నన్ను రాళ్ళేసుకొని కొడతారు కాబట్టి నేను వెళ్ళనులే, ఏదో అనుకున్నానంతే, ఆయన నా దగ్గరికి వస్తే బాగుండు. నో, షీ నెవర్ థాట్ దట్ వే. షీ ఓన్లీ అండర్స్టూడ్ వన్ థింగ్, నేను చావనం చేస్తా, ముసుగేసుకొని అందరిలో గుండా ఆయన వెళ్ళి ఆయన ఏం చేస్తాను చెప్పాలి, ఏం చేస్తాను, ఆయన వస్త్రం మాత్రం ముట్టినా చాలు. బా, స్తోత్రం. యూనో వాట్ ఈస్ దర్ ఇన్ హిస్ క్లాత్. యేసు యొక్క వస్త్రములో ఏముంది? ఆమె నమ్మింది. ఆయన ప్రభావము ఆయన మాటలోనే కాదు, ఆయన చూపులోనే కాదు, ఆయన తాకడంలోనే కాదు, చివరికి ఆయన వేసుకున్న వస్త్రములో కూడా ఆయన ప్రభావం ఉందని గ్రహించింది. స్తోత్రం, హల్లెలూయా. ఒక శతాధిపతి కూడా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా నా దాసుడు మరణ పడకల మీద ఉన్నాడు, నేను శతాధిపతిని, ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు, నాకు అంత అధికారం ఉంది, కానీ నువ్వు నా ఇంటికి కూడా రావడానికి నేను అంత అర్హుని కాను, నువ్వు ఎక్కడ నుండే మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరుస్తాడు అని స్వస్థపరచబడతాడని చెప్పి శతాధిపతి అడిగాడు. స్తోత్రం. When you fail in your life, try Jesus. Stotram. Try Jesus. Why not try Jesus? Try Jesus. Jesus ni try chey. Nee jeevitham adbhuta karyam jarugutte. Stotram. Yesu nu prayatninchu. నీవు అనుకున్నవన్నీ దేవుడు నీకు సకలమును సమృద్ధిగా ఇవ్వగలడు. ముందు అందరూ ట్రై చేసింది దేనికోసం అంటే ఆత్మరక్షణ కోసం. చెప్పండి, దేనికోసం అండి? అద్భుతాల కోసం కాదు, స్వస్థతల కోసం కాదు, అభివృద్ధి కోసం కాదు, ధనము కోసం కాదు. అవన్నీ అవసరమైనా ముందు ప్రయత్నించాల్సింది రక్షణ కొరకు. రక్షణ పొందిన తర్వాత అవసరతల కొరకు నువ్వు ప్రయత్నించు, దేవుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా చేస్తేస్తాడు. స్తోత్రం. ఆమె వచ్చి ఏముందండి అక్కడ మాట, నాకు అది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బికాస్ షీ కెప్ట్ హర్ థాట్స్
into actions. Hallelujah. She kept her thoughts into action. నాకు ఒక లాంగ్ డిజైర్ ఉంది, చాలా ఉన్నాయి ఆఫ్ కోర్స్, చాలా ఉన్నాయి అనుకోండి ఆఫ్ కోర్స్, బట్ ఒకసారి వాటి నిమిత్తము కనీసమైన ప్రయత్నం కూడా చేయకుండా అలా రోజులు గడిచిపోతూ ఉంటే నాకే బాధేస్తూ ఉంటుంది అనిపిస్తుంది. ఒక ఆర్ఫనైజ్ స్టార్ట్ చేయాలని ఉంది నాకు. మేము ఉన్నటువంటి ప్రదేశమైనటువంటి సింగనగర్లో ఒక అద్భుతమైనటువంటి సంఘ పరిచర్య స్టార్ట్ చేయాలని ఉంది. సేవను అక్కడ ప్రారంభించడం ఉంది, అనేక మందిని క్రీస్తుకు నడిపించాలని ఉంది, ఆధ్యాత్మికంగా వాళ్ళందరినీ కూడా క్రీస్తులు నడిపించాలని ఉంది. దానికోసం నా ప్రయత్నం స్టార్ట్ చేశాను, ఆల్రెడీ మొదలుపెట్టాను, ఎప్పుడో అన్వేషిస్తానని ఎప్పుడో. కానీ నాకు ఏది కావాలో నాకు తెలుసు కనుక ఆ ప్రాంతంలోనే నేను ప్రయత్నం చేస్తున్నా. సాధించగలనా అసలు ఆ డౌటే ఉండకూడదు. స్తోత్రం. కట్టగలనా నీకు అసలు ఆ డౌటే ఉండకూడదు. నీకు దేవుడు ప్రేరేపణిస్తే, దేవుడు నీకు సహాయం చేస్తే ఖచ్చితంగా నీకు ఏం చేస్తాడు, నీకు అందులోంచి విజయం ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. జనసమూహంలోంచి ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెను, గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించు కొనెను. చెప్పులు కూడా మయం పరుద్దాం. హల్లెలూయా. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తను గ్రహించి జనసమూహం తిరిగి నా వస్త్రము ముట్టింది ఎవరని అడుగుగా ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుచున్నట్టు చూచుంటువే నన్ను ముట్టింది ఎవరని నువ్వు అడుగుచున్నావా అని. ఎక్కడో డిఫరెన్స్ ఉంది. ప్రభువా నిన్ను అనేక మంది తాకుతున్నారు కదయ్యా, ఇదేం ప్రశ్న అయ్యా? నిన్ను అనేక మంది తాకుతున్నారు, అనేక మంది నిన్న దగ్గరకు వస్తూ ఉన్నారు, ఇదేంటి నన్ను ఎవరు ముట్టుకున్నారు అంటే ఎంతమంది ముట్టుకుని ఉంటాయని అడుగుతున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, అందరు ముట్టుకోవడం వేరు, ఆవిడ ముట్టుకోవడం వేరు. ఎందుకంటే అందరూ ఏదో ఆయన ఒక సెలబ్రిటీ లాగా, పెద్ద సెలబ్రిటీలు ఉంటారు కదా, ఇలాగా వాళ్ళు చేయిస్తే ఏంది అలా చూస్తూ ఉంటాం మనం, అందరు సెలబ్రిటీ ముట్టుకున్నట్టే. అది కాదు, ఈవిడ విశ్వాసముతో ముట్టింది. స్తోత్రం. ఎలా రావాలి ఏసు యొద్దకు? ఎలా రావాలి నువ్వు ఏసు యొద్దకు? విశ్వాసముతో రావాలి. ఒక సెలబ్రిటీని చూసినట్టు రాకూడదు. విశ్వాసంతో వస్తే నువ్వు రక్షణ పొందుతావు, విశ్వాసంతో వస్తే నువ్వు స్వస్థత పొందుతావు, విశ్వాసంతో వస్తే నువ్వు విడుదల పొందుతావు, విశ్వాసంతో వస్తే నీ జీవితంలో అద్భుత కార్యములు జరిగి తీర్తయంతే. స్తోత్రం. హల్లెలూయా. బిలీవ్ దట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. నువ్వేం చేయాలా? నువ్వేం చేయాలండి? ప్రయత్నించాలి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది జరిగి భయపడి వణుకుచు ఆయన ఎదుట సాగిలపడి, ఒక విషయం తెలుసా, నువ్వు క్రీస్తు యొద్దకు వచ్చావు అనుకోండి నీ ముసుగు కూడా పోద్ది. హల్లెలూయా. నీ ముసుగు కూడా పోద్ది నువ్వు క్రీస్తు యొద్దకు వస్తే. ఇప్పుడు దాకా ముసుగు వేసుకున్నావుగా, ఇప్పుడు దాకా భయపడ్డావుగా, ఇప్పుడు నీలో భయం అంతా అవసరంలా, ఎందుకంటే ఆయన నిన్ను స్వస్థపరిచాడు కనుక. స్తోత్రం. ఆ యొక్క బంధకం నుంచి విడిపించబడ్డావు కనుక, ఆ యొక్క రోగం నుంచి నువ్వు స్వస్థపడ్డావు కనుక, నువ్వు ఆశించింది నీకు దొరికినది కనుక, నువ్వు ఇక ముసుగులో ఉండవసరలా. ముసుకును తీసి నిన్ను ఘనపరిచేటువంటి నా దేవుడు యేసయ్య గొప్పవాడు. స్తోత్రం. హల్లెలూయా. ట్రై. షీ హాస్ బీన్ ట్రైయింగ్. కొంతమంది సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. యు నో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, కీప్ ట్రాయింగ్. ప్రయత్నించండి, ప్రార్థించండి, దేవుడు మీకు సహాయము చేస్తాడు, మీకు సంతానం అనుగ్రహిస్తాడు. జాబ్ కోసం ప్రయత్నిస్తున్నావేమో, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ మై డియర్ ఫ్రెండ్ హు ఆర్ వాచింగ్ ఇన్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లైవ్. గాడ్ విల్ గివ్ యూ. కీప్ ట్రాయింగ్. ప్రయత్నించండి, ప్రార్థించండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. మేబీ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్,
in your marriage life, in your family life, keep trying. God will give you peace in your life. Hallelujah. దేవుడు నీకు మనశ్శాంతినిస్తాడు. మేబీ నీ కుమారుని యొక్క మార్పు కోసం ప్రార్థిస్తున్నావేమో, నీ కుమార్తె యొక్క మార్పు కోసం ప్రార్థన చేస్తున్నావేమో, నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావేమో, నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావేమో వారి మార్పు కొరకు. గాడ్ సేస్ కీప్ ట్రైయింగ్. హల్లెలూయా. ప్రయత్నించు, ప్రార్థించు, నీ జీవితంలో జరుగుతాయి. ఈమెయిల్లో నుంచే కాకుండా నాకు ఒక చిన్న వ్యక్తి గుర్తొస్తాడు, ముగిస్తాను జాగ్రత్తగా. నాకు వ్యక్తి గుర్తొస్తాడు, హిజ్ నేమ్ ఇస్ డేవిడ్. గొలియాతు మహాశూరుడు, ఆరు మూల జానెత్తినటువంటి వాడు, అంటే 9 అడుగుల 4 అంగుళాలు ఎత్తునటువంటి, 6 అంగుళాలు ఎత్తునటువంటి ఆ యొక్క వ్యక్తి ఇస్రాయేల్ దేశమును వణికించేసినట్లుగా 40 దినములు కూడా ఎవడైనా ఉన్నాడా అని నిద్రించేవాడు అని వెర్రి కేకలు వేశాడు. కనీసం సౌలు ప్రయత్నించాడా? యోనాతను ప్రయత్నించాడా? ఇస్రాయేల్లో ఎవరైనా కనీసం ప్రయత్నించారా? ప్రయత్నించడానికి వచ్చాడు ఒక కుర్రోడు, చిన్న బాలుడు. ఏం పేరు? దావీదు. దావీదు వచ్చాడు దేవుని యొక్క శక్తి ద్వారా. స్తోత్రం. దావీదు నుంచున్నాడు. నీ బలమును బట్టి, నీ డాలును బట్టి, నీ అందమును బట్టి, నీ యొక్క గొప్ప శౌర్యమును బట్టి నువ్వు అతిశయిస్తున్నావేమో. నేను యెహోవా దేవుని యందు అతిశయిస్తున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నిన్ను యొద్దకు వస్తున్నాను. ఈ దినమున నీ తల తెగనరికి కాకులు గద్దలకు ఎగరేస్తానన్నాడు. ఎంత చిన్నపిల్లడండి. స్తోత్రం. ఇక్కడ లెసన్ ఏంటో తెలుసా? వినండి. ఎన్ని చెప్పడం రైటే? ఎన్ని ఏరుకున్నాడండి? 5 రాళ్ళు. దేనికి? కొంతమంది అంటారు, కొంతమంది భక్తుల అభిప్రాయం ఏంటంటే, ఫిలిస్తీన్లో 5 సర్దార్లు ఉంటారు కాబట్టి వీడు పోతే ఇంకోటి వస్తాడేమో, ఆడిపోతే ఇంకోటి వస్తాడేమో, అట్లా 5 వరుస పెట్టి వచ్చిన 5 కూడా ఒక్కొక్క దెబ్బతో వేసేసులే అని చెప్పేసి 5 ఏరుకున్నాడు అని కొంతమంది అభిప్రాయ పెడతారు. కానీ నేనేమంటానంటే, జాగ్రత్తగా గమనించండి, దిస్ ఈజ్ అ ఫైట్. ఏదో యుద్ధం, ఏదో ఒక చోట ఉండి ఇలా స్తూపంలా ఉండి చేసేది కాదు. ఇది ఫైట్ అన్నప్పుడు కదులుతాం, ఏమో రైట్? వినండి, ఆయన ఒకటే అనుకున్నాడు, ఒక రైతును కొట్టి చంపేస్తాను, ఒకవేళ ఒకటి తప్పిందనుకో, ఐ విల్ ట్రై సెకండ్ తప్పింది, థర్డ్ కాదు ఫోర్త్, ఎట్లయినా 5 ఛాన్సులు చాలు నాకు అని చంపడానికి అనుకున్నాడు. అందుకే 5 రాళ్ళు ఎన్నుకున్నాడు. అంతే, 5 కన్నా ఎక్కువ అనుకున్నాడా? ఎన్ని? ఐ నీడ్ జస్ట్ 5 ఓన్లీ, ఇనఫ్. ఖచ్చితంగా ఒకవేళ 4 తప్పించుకున్నా కానీ 5 దానిలో మాత్రం మట్టి పెట్టేస్తాను అంతే అనుకున్నాడు. అంతే. స్తోత్రం. మనం ఈయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి తెలుసా? కనీసం ఎట్లీస్ట్ ట్రై 5 times. What you have to learn from him? David thought that he would try for five times at least. ఒక కనీసం ఒక 5 సార్లు నేను ప్రయత్నం చేస్తానని తను అనుకున్నాడు. అందుకే 5 రాళ్ళు ఎంచుకున్నాడు. కనీసం ఆయన లైఫ్లోంచి నేర్చుకుందాం, ఎట్లీస్ట్ ట్రై 5 times దట్ వాట్ ఎవర్ యువర్ వెయిటింగ్ ఫర్. నువ్వు దేనికోసం ప్రయత్నిస్తున్నావు దానికోసం నువ్వు ప్రయత్నించు. ఏది నీ జీవితంలో కావాలంటున్నావు దానికోసం ప్రయత్నించు. ఆయనకు తెలుసు, హీఈస్ వెరీ ష్యూర్. ఒక రాయి చాలని తెలుసు. ఒకవేళ ఈయన తప్పించుకున్నప్పటికీ కూడా 5వ రాయితో మాత్రం కొట్టి చంపేస్తానని ఫిక్స్ అయిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది మీ జీవితంలో ప్రయత్నించి ఇక నా వల్ల కాదు నాగిపోయిన ఎంతమంది ఉన్నారు? మేబీ దేవుడు మీరోజు మీతో మాట్లాడుతున్నాడు. నీ ముందున్న గొలియాత అయి ఉండొచ్చు, నీ ఒంట్లో పెద్ద రోగం అయి ఉండొచ్చు, నీ ఫ్యామిలీలో పెద్ద ప్రాబ్లం అయి ఉండొచ్చు, నీ భర్త అసలు మారడనేటువంటి అలాంటి ఒక మనసు అప్పుడప్పుడు నీలో వచ్చి గుచ్చుండొచ్చు. ఎంత కరుడు కట్టినటువంటి ఆయన దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం. ఆయన సంసిద్ధుడు, శక్తి కలిగినటువంటి వాడు. ఎంత భయంకరమైన రోగమైన క్యాన్సర్తో సహా దేవుడు స్వస్థపరచగలిగిన సమర్థుడు. హల్లెలూయా. అందాకెందుకు చనిపోయిన వాడినే లేపేస్తాడు. ఇంకా చెప్పలు కూడా మేము పచ్చరే.
హల్లెలూయా. మరణపడకలో ఉన్నాడు దాకా అవసరంలా, చనిపోయినా కానీ లేపడానికి మన దేవుడు శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు. నువ్వేం చేయాలా చెప్పండి, నువ్వేం చేయాలా? ప్రయత్నించాలా. నేర్చుకోండి ఈరోజు, ఈ సంవత్సరం అంతా కూడా మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? కీప్ ట్రాయింగ్, కీప్ ట్రాయింగ్. ఇక్కడ నీకు హోప్ పోయిందనుకో, డోంట్ వరీ, కీప్ ట్రాయింగ్ హియర్. ఇక్కడ నీకు హోప్ పోయిందనుకో, డోంట్ వరీ, కీప్ ట్రాయింగ్ హియర్. ఇక్కడ పోయిందనుకో నీ హోప్, ఇక్కడ నీకు నిరీక్షణ లేదనుకో, ఇక్కడ ట్రై చేయి, ఖచ్చితంగా సాధించి తీరుతావు. అంతే. స్తోత్రం, హల్లెలూయా. యూనో ఐ వాంట్ టు షో యూ వన్ వీడియో ఆన్ దట్. ఐ నో దట్ వేర్ ల్యాక్ ఆఫ్ అవర్ టైమ్, బట్ స్టిల్ ఐ వాంట్ టు షో యూ వన్ వీడియో. ఒకసారి ఇది ఇవ్వండి. గేదె వాటర్ తాగడం కోసం వెళ్ళింది. వెళ్తే ముసలి దాని కాళ్ళు పట్టేసుకుంది. కాళ్ళు పట్టేసుకున్నప్పుడు ఈ గేదె ఎంత ట్రై చేసిందంటే, అసలు పైకి వెళ్ళిపోయి ముసల్నే నీటిలోంచి బయటికి లాగేసింది. కానీ ఆ గేదని దాని కాలుని ముసలి వదలలా. ఎందుకంటే ఒక్కసారి వదిలిందంటే గేదె వెళ్ళిపోద్ది అని తెలుసు, అందుకే ముసలి వదలలా. అంత శ్రమపడి పైకి వెళ్ళింది, దాన్ని మళ్ళా ముసలి లోపలికి ఈడ్చుకెళ్ళింది. చూడండి, ఆ లోపలికి ఈడ్చుకెళ్ళింది, కానీ గేద మాత్రం ప్రయత్నించడం ఆపల. వీడియోలో వస్తుందా, అక్కడ టీవీలో వస్తుంది చూడండి. గేదె మాత్రం ప్రయత్నించడం ఆపల. వైర్లు లాగండి. అంతే, ఓకే, థ్యాంక్ యూ. గేదె మాత్రం ప్రయత్నించడం ఆగల. ఒకసారి చూస్తూ ఉండండి, లోపలికి లాగేసింది మెల్లమెల్లగా గేదెని లోపల లాగేసింది. ఇప్పుడు గేదె లోపల ఉంది, ముసలి దాని యొక్క దాని కాళ్ళను పట్టుకొని ఉంది. అప్పటికీ ప్రయత్నిస్తుంది, అయిపోయింది నా పని అయిపోయింది, మళ్ళీ లాగేస్తుంది నన్ను ముసలి, నన్ను తినేస్తుంది, నేను ఓడిపోయానులే, నా ఫ్రెండ్స్ పైన ఉన్నారు కానీ ఎవ్వరు నాకు సహాయం చేయట్లేదు, ఓవర్కే దూరం నుండి ఎట్లాగే చూస్తున్నారు. సమ్టైమ్స్ మన లైఫ్లో అంతే, మనం శ్రమ పడుతున్నా కష్టపడుతున్నా ఇంత ఇబ్బందులు పడుతున్నా ఎవడు సహాయం చేయడు, అయినా ప్రయత్నం చేస్తూనే ఉంది, ప్రయత్నం చేస్తూ ఉంది. తెలుసా, నీ ప్రయత్నంలో దేవుడు కూడా సహాయం చేస్తాడు. అదిగో వచ్చారు చూడండి, నీటి ఏనుగులు ఇవి. నీ ప్రయత్నంలో దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు కీప్ ఆన్ ట్రైయింగ్ చేస్తే, నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే దేవుడు సహాయం పంపిస్తాడు. నీటి ఏనుగులు వచ్చి చూడండి ఏం చేస్తున్నాయో. ఆ లోపల ఉన్న ముసల్ని ఈ నీటి ఏనుగులు గద్దించినప్పుడు, అది అక్కడికి వెళ్ళినప్పుడు అది విడిపించబడి బయటికి వెళ్ళిపోయింది. సాతాను నిన్నట్లా పట్టుకొని లాగేశానులే అని ఉండొచ్చు, కానీ నువ్వేం చేయాలి? ప్రయత్నించాలి. ఒకవేళ నీ వల్ల కాని పక్షంలో దేవుడే తన యొక్క సహాయం నీ కొరకు పంపిస్తాడు. చెప్పులు కూడా మేము పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పంపిస్తాడు, దానికి మరణము తప్పి చిన్న గాయంతో బయట పడింది. నువ్వు ప్రయత్నించి మాత్రం నువ్వేం కోల్పోవు, నువ్వు జయం పొందుతావు. కలుమూసుకొని ప్రార్థన చేద్దాం, కనీసము ఒక జంతువుకు ఉన్నటువంటి ఓర్పు కూడా లేదు మనకి, ప్రయత్నించాం, ప్రయాసపడం. ఆ ముసలి తన కాలును పట్టుకొని ఇరిపేస్తూ ఉంది, అంతే, ఇరిపేస్తూ ఉంది. అయినా కానీ
ఆ యొక్క యానిమల్ పశువు ప్రయత్నాన్ని విడిచిపెట్టలా. తన యొక్క స్నేహితులు ఎంతోమంది ఒడి నుండి చూస్తూ ఉన్నారు, ఎవ్వరు సహాయం చేయలేదు. నీకు కూడా చాలాసార్లు ఎవ్వరు సహాయం చేయరు. నో వన్ విల్ హెల్ప్ యూ, బట్ గాడ్ విల్ హెల్ప్ యూ. ముసల కన్నా బలమైనటువంటి, ముసల్నే భయపెట్టేటువంటి నీటి ఏనుగులు వచ్చి ఆ యొక్క పశువుకు సహాయం చేసినట్లుగా నిన్ను భయపెట్టే ప్రతి విషయానికి, నిన్ను జాబ్లెస్గా చేసేటువంటి దానికి, ఫైనాన్షియల్లో నిన్ను దెబ్బతీసేటువంటి దానికి, రిలేషన్స్లో నిన్ను దెబ్బతీసే దానికి సమాధానంగా దేవుడే సమాధానకర్తగా దిగొచ్చి నీకు సహాయం చేస్తాడమ్మా. నువ్వు మాత్రం ప్రయత్నించడం మానకూడదు. నువ్వు మాత్రం ప్రయత్నించడం మానకూడదు, గుర్తుపెట్టుకో. దేవుడు చూస్తున్నాడు, హి విల్ హెల్ప్ యూ. నువ్వెంతకాలం ప్రయత్నిస్తావు? కీప్ ఆన్ ట్రయింగ్. ఆమె మనసులో ఆలోచన వచ్చిన వెంటనే ఆమె లేచి ముసుగు కప్పుకొని జనముల్లో పడి వెళ్ళి యేసుని తాకింది, యేసు యొక్క వస్త్రమును తాకిందే. అలసిపోయాననుకుంటున్నావా? నా వల్ల కాదనుకుంటున్నావా? ఆ మనిషితో వేగలేను, నా వల్ల కాదనుకుంటున్నావా? ఆ వారిని మార్చే శక్తి దేవునికి ఉంది. నువ్వు ప్రయత్నం చేయి, ప్రార్థించు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడువైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువ, దయగలనైన అద్భుతాలు చేసే దేవుడు, ప్రయత్నం చేస్తే కానిదంటూ ఏది ఉండదని చెప్పేసి ప్రభా మేము విన్నాం. నిజమేనాయనా, ఆ యొక్క ప్రభా ముసల చేతిలో పడినట్టు ఆ యొక్క అడవి గేద ఎంతో ప్రయత్నం చేసినప్పుడు ఆశ్చర్యకరంగా ప్రభా తండ్రి మరి నీటి వెనుగులు వచ్చి దానికి సాయం చేసినట్లుగానే మా ప్రయత్నాలు మేము చేస్తున్నప్పుడు నువ్వు దూతలను పంపిస్తావో, మనసులను పంపిస్తావో, దేవుని సేవకులను పంపిస్తావో, ఎలా పంపిస్తావో సమస్యని పరిష్కరిస్తావని ప్రభా మాకు సూటిగా ఈరోజు నిరీక్షణ కలిగి ఉండటానికి, నమ్మకం కలిగి ఉండటానికి, నీ మీద ఆధారపడి ఉండటానికి శ్రేష్టమైన నీ మాటలను బట్టి మీకు వందనాలు ప్రభా. ఆ మాటలు ప్రియ బిడ్డల హృదయంలో ముద్రించి భద్రపరచండి. జాబ్ల విషయంలో, ఆరోగ్యం విషయంలో, వివాహం విషయంలో తండ్రి, సమస్యల విషయంలో, అప్పుల విషయంలో నైనా ఇంకా అనేకమైన అవసరతలు ఉండి నిరుత్సాహంలో ఉండి ఉంటారేమో, అటు వారిని ప్రభా ఈరోజు మీరు ప్రత్యేక రీతిగా నాయన నేను వెతికే విషయంలో, ప్రార్థించే విషయంలో, నీ ఆజ్ఞలు గైకొనే విషయంలో నిరీక్షణ కలిగిన వారు ఉండటానికి కృప చూపించి ఇంకా నీ సేవకుని భోగాలు బలంగా వాడుకుని మయం పొందుకోమని ఏసయ్య దివ్యనామములో మిక్కిలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది.